అంటే మీరు పండించ అందరికీ నమస్కారం. నా పేరు మిట్టపల్లి రామలింగం సుందూరు. పిండి బిల్లంతో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం. ఆ వ్యవసాయం విషరహితమైన ఆహారం పండిస్తున్నాం. అందుకు దానికి బాగా సంతోషంగా ఉన్నది. అయితే దీని మీద నాకు ఉపరాష్ట్రపతితో అవార్డు కూడా ఇచ్చాను. ఒక్కటి రైతులు కానీ ఒక్కటే ఎవరైనా కానీ ఎలాంటి ఏది మందు లేకుండా పంట తప్పసరి పండియచ్చు. నేను 9 నెలల పండిస్తాను కాబట్టి దానికి పూర్తి కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. రైతులంటే తప్పసరి మందులు వేస్తే పంట పండుతుందని మాత్రం ఆలోచించుకోకూడదు. ఏ మందు లేకుండా పంట పండియచ్చు. మనం విషయం వేస్తే విషయం పండితే మనం విషయం తింటాం. అదే అయిపోతే తినది అమ్ముతుంది తినడది. ఇప్పుడేంది విషయం వేస్తే విషయం పండిస్తాను రోగుల బారిన పడుతున్నాను హాస్పిటల్ కూడా తింటుంది. అదే అయిపోతే అందరం బాగుంటుంది. కానీ రైతులందరూ కొద్దిగా ఆలోచించరు. తప్పనిసరి పంట వస్తుంది పంట రాదని మాత్రం అసలు కనుకోండి. 9 నెలల ఇదే చేస్తాను 9 ఎవ్వరు కూడా నేను అండి. మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తుంది. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 555 ప్రావిజన్ స్టేట్స్ అంటే సంస్థానాలతో కూడుకున్నటువంటి దేశం మనది. అందులో 100 సంస్థానాలు పాకిస్తాన్ పోతే అక్కడ 100 సంస్థానాలు పాకిస్తాన్ కలిసినాయి. మన దగ్గర ఉన్నటువంటి 545 సంస్థానాలు కూడా బ్రిటిష్ వాడు పోతూ మనలో మనకు తాకులాట పెట్టడం మనకు అలవాటు కాబట్టి 3 అవకాశాలు ఇచ్చింది. ఒకటి భారతదేశంలో అనగలవచ్చు, లేదా పాకిస్తాన్లో అనగలవచ్చు, లేదా స్వతంత్రంగానూ. ఇందులో 542 సంస్థానాలను ఆనాటి ఉక్కు మనిషిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ 542 సంస్థానాలని భారతదేశంలో కలిపితే 3 సంస్థానాలు కిరికిరైన. ఒకటి మన నిజాం, ఇంకోటి జునాగఢ్, ఇంకోటి జమ్మూ కాశ్మీర్. జునాగఢ్ నిజామేమో పాలకుడు అంటే రాజు ముస్లిం, పాలితులు అంటే ప్రజలందరూ హిందువు. జమ్మూ కాశ్మీర్లేమో పాలకులు ఎక్కువ మంది ముస్లిమ్స్ హిందువు, అక్కడ రాజా హరిసింగ్, తర్వాత ప్రజలు ముస్లిమ్స్. అక్కడ రాజు భారతదేశంలో కలవాలనుకున్నాడు. ఈ 2 రేఖలు మాత్రం జునాగఢ్లో నిజాంలో రాజు పోయి పాకిస్తాన్లో కలవాలనుకున్నాడు. అరే భాయ్, హైదరాబాద్లో ఉన్నాం భాయ్, మేము పాకిస్తాన్ ఏం కలుస్తామని చెప్పి మన తాతలు తండ్రులు రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. నిజాం రాజు యొక్క సైన్యం రజ్వీ, నిజాం రజ్వీ, రజ్వీ అనేటువంటి ఆయన బావమరిదే రజ్వీ, ఆ రజ్వీ అకార్ అంటే సైన్యం ఒక తయారు చేసిండు. ఆ రజ్వీ అకారే రజాకారులు. ఆ రజాకారులు మనందరినీ, మన తాతల్ని తండ్రుల్ని అందరినీ కూడా ముత్తాతల్ని మీరు పాకిస్తాన్లో కలవాలని సంతకం పెట్టాలని చెప్పి మన కణతలకు తుపాకీ పెడితే అప్పుడు ఎంటర్ అయ్యిండు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చేసి నిజాం రాజు యొక్క మెడల్ వంచి మన దేశాన్ని, మన యొక్క నిజాం రాజు మెడల్ వంచి మన యొక్క నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలిపినటువంటి సుదినం కాబట్టి ఇది నిజమైన స్వాతంత్ర దినం. మనకు స్వాతంత్రం వచ్చింది ఈరోజు. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వతంత్ర రక్షణ కృషి చేస్తున్నటువంటి మిలిటరీ వాళ్లకు, మనకు తిండి పెడుతున్నటువంటి ఎవరైనా, రాజైనా పేదైనా, 4 వేళ్ళు నోట్లో కోవాలంటే తినాలంటే రైతులు లేనిది ఎవరు ఉండరు. నేను అడ్వకేట్ను కావచ్చు, జడ్జి కావచ్చు, ఎవరైనా మీ భిక్షనే ఇవాళ సమాజం బతుకుతుందంటే కేవలం రైతుల ద్వారా, సమాజం సంతోషంగా ఉన్నదంటే ఆర్మీ ద్వారా. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై భారత్. కిసాన్ మోర్చా జాతీయ నాయకత్వం ఈరోజు ఖచ్చితంగా అమిత్ షా గారు ఇక్కడికి వస్తున్నారని అన్నప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా కూడా వారి జన్మదినం సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయాలని వారు ఆదేశించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు కూడా దాన్ని దృష్టిలో ఉంచుకునే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. హలో.
చెప్పండి జై జవాన్ జై కిసాన్ వస్తా మధురు సరే అమ్మ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ కీ జై జై జవాన్ జై కిసాన్ ఈ సైడ్ లో వచ్చే అర్థం ఆ ఇక్కడ